రవితేజ అనగానే అందరికీ గుర్తొచ్చేది అతని సహజ నటన మరియు ఎనర్జీ ఈ రెండూ మెండుగా ఉన్న ఏకైక హీరో రవితేజ తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హీరోగా ఎదిగిన అతి కొద్దిమంది జాబితాలో రవితేజ ఒక్కడు అంచెలంచెలుగా ఎదిగి మాస్ మహారాజాగా ప్రేక్షకుల అభిమానాన్ని చొరగొన్నాడు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో జనవరి ఇరవై ఆరున ఆంధ్రప్రదేశ్ జగ్గంపేటలో జన్మించిన రవితేజ చిన్నప్పుడే సినిమాల్లోకి రావాలని ఎన్నో కలలు కన్నాడు సినిమా అంటే ఎంత ప్రాణమంటే రోజుకు నాలుగు షోలు చూసిన సందర్భాలు చాలానే ఉన్నాయట సినిమా తప్పితే మరే కోరికలు లేకుండా పెరిగాడు రవితేజ రవితేజ అసలు పేరు భూపతిరాజు రవిశంకర్ రాజు తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో జన్మించాడు ముగ్గురు కొడుకుల్లో రవితేజ పెద్దవాడు ఆయన తండ్రి భూపతిరాజు రాజగోపాల్ రాజు అతను ఫార్మసిస్టుగా పనిచేసేవాడు తల్లి రాజలక్ష్మి గృహిణి సంపన్నుల కుటుంబంలోనే జన్మించిన తాను కోరుకున్న సినిమా రంగంలో రాణించాలనే చెన్నైవైపు పరుగుతీశాడు రవితేజ సినిమాలు చూడటానికి ఇచ్చిన పాకెట్ మనీతో పాటు అమ్మ బ్యాగులో నుంచి చిల్లర కొట్టేసేవారట విజయవాడలోని సిద్ధార్థ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు చిన్నతనంలో రవితేజ తెగ చేసేవారట సినిమాలెక్కువ చూసేవారట ఇంట్లో అందరికన్నా చదువుపట్ల రవితేజకు ఆసక్తి తక్కువగా ఉండేదట ఆయన ఇంట్లో అందరూ పట్టభద్రులే మొదట్లో అనేక చిత్రాలలో చిన్న చిన్న వేషాలు వేసినా గుర్తింపు రాలేదు దర్శకుడు కృష్ణవంశీ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాడు పంతొమ్మిది వందల తొంభై ఏడులో కృష్ణవంశీ తీసిన సింధూరంలో బ్రహ్మాజీతో పాటు సెకండ్ హీరోగా చేశాడు కాని జనాల్లోకి రవితేజ పాత్ర విపరీతంగా వెళ్లిపోయింది ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఏర్పడింది ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో పరిచయాలు తక్కువగా ఉన్న సమయంలో రవితేజకు చాలా దగ్గరగా ఉంది మాత్రం దశకులు గుణశేఖర్ వైవిఎస్ చౌదరి వీరు ముగ్గురు రూమ్మేట్స్ కూడా ముగ్గురు కూడా సక్సెస్ఫుల్ కెరీర్ను చూశారు వీరి కలయికలో అప్పట్లో నిప్పు అనే సినిమా కూడా వచ్చింది మెగాస్టార్ చిరంజీవితో కలిసి అన్నయ్య సినిమాలో కలిసి నటించిన రవితేజ అంతకుముందు చిరంజీవి హిందీలో నటించిన గ్యాంగ్ లీడర్ హిందీ రీమేక్ ఆస్కా గుండా రాజ్లో నలుగురు స్నేహితుల్లో ఒకరిగా నటించారు రవితేజ నిన్నే పెళ్లాడతా చిత్రానికి కృష్ణవంశీ దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేయడమే కాదు అందులో చిన్న పాత్రను కూడా పోషించారు ఆ తర్వాత సింధూరం సినిమాలో మంచి పాత్ర చేశారు సీతారామరాజు ప్రేమకు వేళయ్యరా తదితర చిత్రాల్లో నటించిన రవితేజకు శ్రీనువైట్ల తీసిన నీకోసం అనే సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది ఆ తర్వాత కూడా పలు చిత్రాల్లో ఇతర హీరోలతో కలిసి నటించారు రెండువేల ఒకటిలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ నటించిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం మంచి హిట్ అందుకుంది ఆ తర్వాత వీరి కాంబినేషన్లో వచ్చిన ఇడియట్ రవితేజ కెరీర్ను మలుపు తిప్పింది ఇక రవితేజ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వైట్ల దర్శకత్వం వహించిన మొదటి సినిమా మీకోసం సినిమాలో రవితేజ హీరోగా చేశాడు ఆ చిత్రంలో ఆయన నటనకు పలువురి ప్రశంసలు లభించడమే కాకుండా అవార్డు కూడా లభించింది ఆయన సినిమా అంటే ఇంటిల్లిపాది హాయిగా ఆస్వాదించేలా ఉంటుంది అందుకే చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఆయన్ను అభిమానిస్తారు రవితేజకు స్టార్గా బ్రేక్ నిచ్చింది మాత్రం పూరి జగన్నాథ్ అనే చెప్పాలి రవితేజతో పూరి తెరకెక్కించిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం ఇడియట్ అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి చిత్రాలు మంచి విజయాలు సాధించాయి రవితేజను టాలీవుడ్ స్టార్స్లో ఒకరిగా నిలిపాయి ఇక రవితేజాను ఉత్తమ నటుడిగా నిలిపింది కూడా పూరి జగన్నాథ్ రూపొందించిన నేనింతే చిత్రమే కావడం విశేషం రెండు సినిమాల్లో రవితేజాలోని టాలెంట్ను రాజమౌళి అద్భుతంగా వినియోగించుకున్నారు విక్రమ్ సింగ్ రాథోడ్గా రవితేజాలో అంతకుముందు జనం చూడని కొత్త కోణాన్ని ఆవిష్కరించారు అందులోనే అత్తిలిసత్తిబాబు పాత్రను తనదైన శైలిలో పండించారు రవితేజ సునీల్ హీరోగా రాజమౌళి రూపొందించిన మర్యాదరామన్న సినిమాలో సైకిల్ కు రవితేజతో డబ్బింగ్ చెప్పించడం మరో విశేషం బలుపు చిత్రంలో తొలిసారి రవితేజ పాట పాడారు కాజల్ చెల్లివా కరీనాకు కజినివా అనే పాట సినిమాకు హైలైట్ గా నిలిచింది ఆ తరువాత పవర్ సినిమాలో నోటంకి నోటంకి అనే పాట పాడి పరవశింపచేశాడు రాజా ది గ్రేట్ సినిమాలోనూ ఓ పాటను ఆలపించాడు రవితేజ రవితేజ భార్య పేరు కళ్యాణి కూతురు మోక్షద కొడుకు మహాధన్ మహాధన్ రాజాది గ్రేట్ సినిమాలో కీలక పాత్ర పోషించాడు తాజాగా క్రాక్ మూవీతో సంక్రాంతి హీరోగా బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటాడు రవితేజ అంతేకాదు రెండువేల ఇరవై ఒకటిలో తొలి హిట్ నమోదు చేశాడు ఈ సినిమా ఇప్పటికే యాభై కోట్ల వసూళ్లను అందుకొని రవితేజ కెరియర్లోనే బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది గోపిచంద్ మలినేని ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు రవితేజ ప్రస్తుతం ఖిలాడి చిత్రంలో నటిస్తున్నారు ఈ ఏడాది మరికొన్ని సినిమాల్లోనూ నటించి అలరించేందుకు సిద్ధంగా ఉన్నారాయన మాస్ మహారాజా రవితేజ మొదట్లో నటనపై ఆసక్తి కనబరిచినప్పటికీ ఇందుకో దశకుడు కావాలనే పట్టుదలతోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు అగ్రహీరోల సినిమాల్లో కూడా సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వచ్చాడు అవమానాలను ఆకలిని ఏమాత్రం లెక్క చేయకుండా కేవలం తన కష్టాన్ని నమ్ముకొని ఉన్నత శిఖరాలకు ఎదిగాడు